కొందరు బాలాజీ టెంపుల్కు భక్తులు పోటెత్తారు. గరుడ ప్రసాదంతో పిల్లలు పుడతారని భక్తుల నమ్మకము. ఈ నేపథ్యంలో గరుడ ప్రసాదం పంచుతామని 3 రోజుల క్రితము ఆలయం ప్రకటించింది. ప్రసాదం కోసం తండోపతండాలుగా వచ్చారు భక్తులు. మొయినాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్ జామ్లో అంబులెన్సులు ఇరుక్కుపోయాయి. తీవ్ర అస్వస్థతలు పడుతున్నారు రోగులు. మొయినాబాద్ ఏరియాలో 25కు పైగా విద్యాసంస్థలున్నాయి. విద్యార్థులు సైతము ఈ ట్రాఫిక్లో స్టక్ అయిపోయారు. 3 గంటలకు పైగా ఇక్కడ జామ్ కొనసాగుతోంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో భక్తులు హైదరాబాద్ సహా జిల్లాల నుంచి చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకున్నారు. దీంతో ORR మొయినాబాద్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉపవాసంతో రావాలి. ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఏ రూపాయి ఖర్చు లేదు. ఉచితంగా ఈ ప్రసాదం పంపిణీ చేస్తాము. ఎన్ని వందల మంది వచ్చినా ఇస్తాము. సంతోషంగా భక్తితో స్వీకరించి భగవంతుడి అపారమైన వాత్సల్యానికి గురి కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. పిలువబడేటటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్ కు పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. గరుడ ప్రసాదాన్ని తీసుకునేందుకు మహిళలు క్యూ కడుతూ ఉన్నారు. అంతేకాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి రావడంతో పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులు బారులు తిరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం అప్పా జంక్షన్ దగ్గర చూస్తూ ఉన్నాము. సుమారు అంటే మనం ట్రావెల్ చేసినప్పుడు మాత్రం ఏదైతే 9 గంటల నుంచి ప్రారంభమైతే అప్పా జంక్షన్ రావడానికి సుమారుగా మనకు 2.5 గంటల వరకు కూడా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్ల వరకు కూడా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి మరొక 3 గంటల సమయం పట్టినా కూడా ఆశ్చర్యం పోనవసరం లేదని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ ట్రాఫిక్తో పాటుగా లా అండ్ ఆర్డర్ పోలీసులు రంగప్రవేశం చేశారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ని దారి మళ్లిస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మన చుట్టూ ఎంత చూడగలిగితే అంటే కనుచూపు మేర మనకి వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి సుదూర ప్రాంతాల నుంచి. అంటే ఇది గత ఏడాది కూడా ఈ యొక్క గరుడ ప్రసాదానికి సంబంధించి పంపిణీ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరగడంతో పూర్తి స్థాయిలో ఆ ప్రసాదాన్ని స్వీకరించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులైతే వస్తూ ఉన్నారు. మనం చూసిన అటువంటి కిలోమీటర్ల మీద అటు సన్సిటీ కావచ్చు, లంగర్ హౌస్ కావచ్చు, వచ్చేటటువంటి మార్గాలన్నీ కూడా ఈ విధంగా వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి అవుతున్నారు. 9 గంటల వరకు ఆఫీసులకి, స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్లాల్సినటువంటి వాళ్ళు సైతం కూడా దాదాపుగా 2 గంటల నుంచి కూడా ట్రాఫిక్లోనే ఇరుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గత ఏడాది కూడా ఈ గరుడ ప్రసాదం గురించి జనాలు వచ్చినప్పటికీ కూడా ఈసారి మాత్రం పెద్ద ఎత్తున వచ్చారని చెప్పేసి ఒకవైపు చెప్తూ ఉన్నారు. ఆ పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నాలు అయితే ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ కూడా అంటే సిటీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు కావచ్చు, టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ని దారి మళ్లిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మాట్లాడదాం, ఇన్స్పెక్టర్ ఉన్నారు. సార్ అసలు ఎందుకు సార్ ఇంత ట్రాఫిక్ అవుతుంది? గరుడ ప్రసాదం గురించి అందరూ వస్తూ ఉన్నారు భక్తులు, కానీ అది ఆల్రెడీ క్లోజ్ అయింది. అందరూ కూడా ఇది గమనించి ఇక్కడికి రాకుండా మీ యొక్క గమ్యస్థానానికి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాము. చాలా ట్రాఫిక్ జరిగింది. 8 o'clock నుంచి ఇదే ట్రాఫిక్ ఉందా? ఓకే, అంటే ప్రధానంగా ఎప్పుడు కూడా ప్రతి ఏడాది పంపిస్తారు, ఈసారి ఎందుకని అంతగనగా క్రౌడ్ వచ్చారు మీకు? అంటే ఇంత ట్రాఫిక్ అవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే సరిగా చెప్పలేకపోవడమా? వాళ్ళు క్రౌడ్ చాలా వచ్చిందని అనుకుంటున్నాం మేము. ఎప్పటిలాగానే ఎప్పటిదాకానే అంత మెజర్ తీసుకున్నాం, బట్ ఈసారి ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. ఎవరైతే రావడానికి తీసుకోవడానికి వస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ యొక్క రూట్స్ అన్నింటినీ కూడా వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలంటూ కూడా పోలీసులు వాహనదారులకు సూచిస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి TV9 అప్పా జంక్షన్ నుంచి హైదరాబాద్. ఆల్రైట్, అది కొద్దిసేపటి క్రితం రిపోర్ట్. ఒకసారి లైవ్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటో డీటెయిల్డ్గా వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఇంకా మీరు అదే స్పాట్లో ఉన్నారా? ఇంకా అదే ట్రాఫిక్ కంటిన్యూ అవుతోందా? అసలు ఈ గరుడ ప్రసాదం గురించి ఆలయ అర్చకులు ఏం చెప్తున్నారు? అక్కడికి వస్తున్న భక్తులు ఏమంటున్నారు?
చిలుకూరు బాలాజీ టెంపుల్కి భక్తులు విపరీతంగా పోటెత్తుతూ ఉన్నారు. సుమారుగా 9 గంటల ప్రాంతంలో మనం స్టార్ట్ అయితే ఇప్పుడు దాదాపుగా 12 అవుతుంది. ఇప్పుడు 4 గంటల నుంచి కూడా మనం ట్రావెల్ చేసుకుంటూ కేవలం అంటే అజీజ్ నగర్ వరకే రాగలిగాము. అంటే అప్పా జంక్షన్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో అజీజ్ నగర్ ఉంటుంది. ఈ యొక్క అప్పా జంక్షన్ నుంచి ఇక్కడికి రావడానికి 1 గంట సమయం పడితే అది అంటే లంగర్ హౌస్ నుంచి మనం ఇక్కడికి రావడానికి కూడా నుంచి చిలుకూరు వెళ్ళడానికి మళ్ళీ 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు కూడా దూరం ఉంటుంది. అయితే ప్రతి ఏడాది లాగానే బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేనటువంటి మహిళలకు ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా 5,000 మంది మహిళలకు ఈ యొక్క ప్రసాద పంపిణీ అనేది ఉంటుంది. అయితే ఈసారి మాత్రం సోషల్ మీడియాలో కావచ్చు ఈ యొక్క గరుడ ప్రసాదానికి సంబంధించి ఎక్కువగా ప్రచారం అవ్వడంతో పెద్ద ఎత్తున 4 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. మనం చూస్తున్నాం 12 అవుతోంది, ఇంకా కూడా ఈ యొక్క అజీజ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ని అంటే సుదూర ప్రాంతాల నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్కి రావడంతో పాటుగా సిటీకి ఎంటర్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేదంటే పనుల నిమిత్తం వెళ్ళేటటువంటి వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా ట్రాఫిక్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో మనకి కొంత పోలీసులు కూడా కనిపించి వాళ్ళతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశాము. అయితే భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఈ యొక్క ట్రాఫిక్కి అంతరాయం కలిగిందనేది చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే పంపిణీ అయితే క్లోజ్ అయ్యే మార్గాల్లో వాహనదారులు వెళ్లాల్సిందిగా కూడా ఒకవైపు పోలీసులు కూడా సూచిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిలుకూరు ఆలయానికి మనం వెళ్ళడానికి కూడా కాస్త 3 గంటల పైగానే సమయం పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది, మరొక వైపు వాహనాల నుంచి వచ్చేటటువంటి వేడి, మరొక వైపు పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం వాళ్ళు ఎక్కడైతే అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు అంతా కూడా తీవ్ర ఇబ్బందులతో చిలుకూరు టెంపుల్కి వెళ్తున్నప్పటికీ కూడా ప్రత్యాహ మార్గాల్లో వెళ్లాల్సిందిగా కూడా చెప్తున్నారు. ఎక్కడ నుంచి ఒక్కొక్కరుగా కూడా బారులు తీరుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకవైపు ఆ ప్రసాదానికి తీసుకొని వెళ్లేందుకు ఎవరైతే భక్తులు వెళ్తూ ఉన్నారో, మరొక వైపు ఆ పనుల నిమిత్తం వెళ్ళేటటువంటి వాళ్ళు, ఇదంతా కూడా పూర్తిగా ఒక ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ప్యాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. వాహనాలు మెల్లగా కదులుతున్నటువంటి ఆ దృశ్యాలను సైతం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. బ్రహ్మోత్సవాలలో ప్రతి ఏడాది ఈ యొక్క గరుడ ప్రసాదం పంపిణీ అనేది ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా అది స్వీకరించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంతానం కలుగుతుంది అనే ఒక నమ్మకం ఎప్పటి నుంచి ఉంది. కాబట్టి అదే మాదిరిగా కొంతమంది బస్సులో మహిళలు కూడా మనం మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు చాలా వరకు మీడియా వారు ఉన్నారో వాళ్ళకి సంతానం కలిగిందని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఒకవైపు మహదీపట్నం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు బాలాజీ టెంపుల్కి రీచ్ అవ్వడానికి కూడా గంటల సమయం పడుతుంది. మరొక వైపు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ అజీజ్ నగర్లోనే ఇంత ట్రాఫిక్ ఉంది, ఇంకా టెంపుల్ వరకు వెళ్ళేటటువంటి సమయంలో మాత్రం ఇంకా భారీగా ట్రాఫిక్ ఉందని చెప్తూ ఉన్నారు. పోలీసులు ఒకవైపు దారి మళ్లించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా నిర్వహణ లోపం ఎక్కడో అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత క్రౌడ్ పోలీసులు కూడా ఊహించలేదని చెప్తున్నప్పటికీ కూడా ట్రాఫిక్ను మళ్లింపు విషయంలో మాత్రం కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇంకా ట్రాఫిక్ అనేది ఇక్కడ కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అటు అంటే ఈ యొక్క ఎప్పుడు గత ఏడాదిలో కూడా ఇంత మంది క్రౌడ్ చూడలేదని చెప్పేసి కూడా ఒకవైపు పబ్లిక్ కూడా చెప్తున్నారు. ఈవెన్ ట్రాఫిక్ కావచ్చు లేకపోతే పోలీసులు కూడా చెప్తున్నారు ఆల్ రైట్ బానే ఉంది. అసలు ఏమిటి గరుడ ప్రసాదం? ప్రతి ఏడాది అని అంటున్నారు కానీ నిజానికి చాలా మందికి గరుడ ప్రసాదం అనేది మొదటిసారి వింటారు, అండ్ మొదటిసారి దీని గురించి తెలుస్తోంది. ఏమిటి గరుడ ప్రసాదం? ఆ గరుడ ప్రసాదంలో ఏముంటుంది? వీసా వెంకటేశ్వర స్వామిగా చిలుకూరు బాలాజీ టెంపుల్లో చాలామందికి పరిచితమే, కానీ ఈ సంతానలేమి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ గరుడ ప్రసాదము చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది. ఏమిటి గరుడ ప్రసాదం? అర్చకులు దీని గురించి ఏమైనా చెప్తున్నారా? గత కొన్నేళ్ళ నుంచి కూడా ఈ గరుడ ప్రసాదానికి సంబంధించి వింటూనే వస్తున్నారు, కానీ ఈసారి మాత్రం అది సోషల్ మీడియా ప్రభావం అనుకోవచ్చు, లేదంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అందువలన ఈసారి ఎక్కువగా ఈ యొక్క క్రౌడ్ అనేది వస్తుందనేది చెప్తూ ఉన్నారు. గత ఏడాదిలో కూడా చాలామంది వచ్చారు. ఎప్పుడైతే ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయో, ప్రారంభమైన తర్వాత ఒకరోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ ప్రసాద పంపిణీ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు అంటే గత ఏడాది ఇంత క్రౌడ్ లేకపోవడానికి కారణం కూడా ప్రచారం అనేది అప్పుడు అంత తక్కువగా ఉండడం. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని రావడానికి ఎక్కువగా
సుదూర ప్రాంతాల నుంచి రావడానికి కూడా కారణం ప్రచారం అనేది ఎక్కువగా జరిగిందనేది కొంతమంది మహిళలు చెప్తున్నటువంటి విషయం. అంతేకాకుండా ఆలయ అర్చకులు సైతం కూడా ఈ విషయాన్ని ఎక్కువగా ప్రచారం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది కూడా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు ఉపవాసంగా ఉండి అంటే పరిగడుపున దీన్ని తీసుకునే విధంగా ఉదయాన్నే వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకోవచ్చు, వందల సంఖ్యలో కూడా మేము పంపిణీ చేస్తామంటూ కూడా ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో దానికి మాదిరిగానే ప్రచారం కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున మహిళలు చిలుకూరు బాలాజీ టెంపుల్కి భక్తులు కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా రావడము ఇదంతా కూడా ఇటువైపు ట్రాఫిక్కి కావచ్చు, అటువైపు గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏదైతే సంతానం కలిగినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటి దృశ్యాన్ని ఇప్పుడు ఈ యొక్క ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం అని చెప్పేసి కనిపిస్తుంది. ఓవరాల్గా కూడా ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్న ప్రారంభమైతే అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి మహిళలు ఉదయాన్నే ఏదైతే తెల్లవారుజాము 4 గంటల ప్రాంతం నుంచే రావడం జరుగుతుంది. ఏదైతే ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించేందుకే భక్తులు తాకిడి కూడా ఎక్కువగా ఉన్నదనేది కూడా చెప్తూ ఉన్నారు. రైట్ జ్యోతి, అది పరిస్థితి చూస్తున్నారు కదా ఏ స్థాయిలో ట్రాఫిక్ అక్కడ స్తంభించిపోయిందో. మూవింగ్